ప్రజాసేవకే తన జీవితం అంకితమని, జడ్పీటీసీ ఎన్నికల్లో కారగుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని సైదాపూర్ మండల టీఆర్ఎస్ అభ్యర్థి పేరళ గోపాలరావు ప్రజలను కోరారు. మండల సోదరి సోదరు అందరికీ నమస్కారాలు. నేను మీ మీద ఆధారపడి ఎంపీ డెప్యూటీ స్థానానికి నిలబడ్డా. మీ అందరూ కారు గుర్తుకేసి గెలిపించాలని నేను కోరుతున్నా. మీకు సుపరిచితుని పక్క గ్రామం నాకు వెన్నంపల్లి. నాకు మీరందరూ ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఎనికపల్లి సైదాపూర్ మండల ప్రజలకు నేను టీఆర్ఎస్ మండల శాఖ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ సైదాపూర్ మండలం ఎనకపల్లి సైదాపూర్ మండలంలో జడ్పీటీసీ అభ్యర్థిగా పేదల గోపాలరావు గారు బరిలో ఉన్నారు. మరియు 12 మంది ఎంపీటీసీలు బరిలో ఉన్నారు. ఈ సైదాపూర్ మండలంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు కానీ వ్యక్తులకు కానీ ఏనాడు ఓటమి లేదు. దాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలే ఈ అభ్యర్థులను జడ్పీటీసీ గారిని గెలిపిస్తారన్న నమ్మకంతో మేము ఉన్నామని కోరుకుంటూ ఈ సైదాపూర్ మండల పక్షాన ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ 12 మంది ఎంపీటీసీలను జడ్పీటీసీని గెలిపించాలని కోరుకుంటూ కారు గుర్తుకు ఓటేయాలని జడ్పీటీసీకి ఎంపీటీసీలో కారు గుర్తు ఓటు వేసి మండల అభ్యర్థులను మరియు జడ్పీటీసీ గారిని పూర్తి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరాను. కోల్పవన్ కుమార్, మార్కెట్ సెంటర్ డైరెక్టర్, హైదరాబాద్. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను సైదాపూర్ మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్పీటీసీ అభ్యర్థి అయినటువంటి పేరళ గోపాలరావు గారికి ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు సైదాపూర్లో కూడా మేము ప్రచారం చేయించడం. మేము ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు చేస్తున్నారో ఆ పథకాలను తప్పకుండా గడప గడపకు వివరించి తప్పకుండా మా అభ్యర్థులను గెలిపించాలని మేము కోరుకుంటాను. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ ఆసరా పథకం అనేది ఉందో, ఇలా 1000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ రేపు వచ్చే నెల నుండి 2000, 1500 ఇచ్చిన పెన్షన్ 3000, ప్రతి ఒక్కరికి ఇవాళ పెన్షన్లు ఆసరా పథకం నుండి ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక 3 నెలల్లో కూడా ఈ ఉస్మానాబాద్ కాన్స్టిట్యూషన్ రైతాంగానికి నీరు అందజేయబోతుంది. అదేవిధంగా రైతు బీమా పథకం కూడా ఏ కుటుంబంలో కూడా చనిపోతే ఎవరు కూడా ఈ కుటుంబానికి సాయం చేసిన నాయకులు ఎవరు లేకుండే ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈ కుటుంబానికి ఏదైనా ఒక మన కార్యక్రమం చేస్తే 100 ఇస్తే 200 ఇస్తే ఆ కుటుంబానికి ఏది సరిపోదు. కాబట్టి తప్పకుండా ఆ కుటుంబానికి మనం ఆసరాగా ఉండాలని ఒక 5 లక్షలతో రైతు బీమా పెట్టి ఇలా దేశంలో ఎక్కడ లేనటువంటి ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే కూడా ఇలా ఎకరానికి 5000 కూడా 4000 ఉన్నటువంటి దాన్ని కూడా 5000 పంట పెట్టుబడి సాయాన్ని కూడా ఈ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ఎవరు ఏ ప్రభుత్వాలు కూడా ఇలా బీజేపీ చెప్పుకుంటున్నాం మేము ఎక్కడ ఇక్కడ చేసామని ఎక్కడ కూడా ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రభుత్వాలు ఎక్కడ చేయనటువంటి ఈ పథకాన్ని మేము తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా రైతులకు 24 గంటలు ఇచ్చిన ఘనత కూడా మా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పకుండా రైతులు ప్రజలు పెన్షన్దారులు అందరూ మా పక్షాన ఉంటారు. తప్పకుండా మేము ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలకి ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని ఒక నమ్మకంతో ఉన్నాం. కేసీఆర్ గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఈ సేవలు చెప్పాలంటే మాకు ఒక రోజు కూడా సరిపోదు. ముఖ్యంగా డెలివరీకి పోదామంటే బస్ ఫిర్యాలు లేనటువంటి పరిస్థితుల బండి దవాఖాన నుంచి వచ్చి డెలివరీ తీసుకుపోయి డెలివరీ చేసి 13000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి బయటకు పంపిస్తారంటే అదొక పునర్జన్మ అయిపోయింది ఇక్కడ తెలంగాణ ప్రాంత పేద ప్రజలకు. తర్వాత ఇలా 4000 బాబోతి 5000 ఇచ్చింది, 2000 బాబోతి 2016 పెన్షన్లు, మరి 1500ది 3016. ప్రతి వృద్ధులకు వికలాంగులకు వీళ్ళందరికీ కన్న తండ్రి లెక్క సేవ చేస్తాడు కనుక తప్పకుండా మనం ఆ సేవలను గమనించుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా జర పటిష్టం చేసుకోవాలంటే
ఇక్కడ స్థానిక జడ్పీటీసీ పేరల గోపాలరావు గారిని, మరి అట్లనే ఇక్కడ 12 ఎంపీటీసీలను కూడా గడప గడపకు తిరిగి మేము ఓట్లు అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా మాకు వేస్తారన్న విశ్వాసం ఉన్నది. 12 టీఆర్ఎస్ ఎంపీటీసీలు మరియు జడ్పీటీసీ భారీ మెజారిటీతో ఇక్కడ సైదాపూర్ మండలంలో గెలవనడని మేము ఆశిస్తున్నాం. భగవంతుని కృపగా మేము చేసేదైతే బాగానే కష్టపడుతున్నాం.